ఇవాళ ఈటల రాజేందర్ గారు ఈ రకంగా చేస్తుంటే ఈటల రాజేందర్ గారు అంచరు నిన్న కమలాపూర్ మండల కేంద్రంలో మా ఫ్లెక్సీలు నిన్న మా ఫ్లెక్సీలు చించేసారు ఒక 7-8 చోట్ల మేము కట్టుకున్నటువంటి రోడ్డు పక్కన కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు చించేసారు కేసీఆర్ గారి ముఖానికి సంబంధించి చించేసారు సో ఇట్లా కేవలం కమలాపూర్ మండలే కాదు ఇతర మండలాల్లో గాని ఇతర మన జమ్మికుంట గాని హుజరాబాద్ టౌన్ చాలా చోట్ల ఫ్లెక్సీలు చించేస్తున్నారు కొద్ది మందికి తాయిపిచ్చి పంపించి ఫోటోలు చెప్పేయడం ప్రోగ్రామ్ల కాడ అల్లరి చెప్పేయడం ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా కొద్ది మందిని ఎంగేజ్ చేసి మా ఎమ్మెల్యేలను తిట్టేయడం అదేవిధంగా మా పార్టీ ముఖ్య నాయకులను తిట్టేయడం ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు చాలా దిగజారిపోయి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు మేము దిగితే సోషల్ మీడియాలో తట్టుకుంటారు ఇక మేము కూడా మీలాగా ఈ రకంగా మేము బయలుదేరితే మీరు తట్టుకుంటారా ఒకవైపు దుర్మార్గపు పనులన్నీ చేస్తున్నది ఈయన తన నోరుతోని ఎట్ల పడతట్లా విపరీతమైనటువంటి పదజాలంతో ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని మా దాకా అందరిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు రెండో వైపు ఆయన కార్యకర్తలం ఇందాక నేను చూపించినట్టుగా ఆయన అనుచరులు నేను ఇందాక చూపించినట్టుగా ఫ్లెక్సీలు చించేస్తున్నారు మరి మూడోది సోషల్ మీడియాలో ఆయననే కొద్ది మందికి డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా మా పైన అనుచిత వ్యాఖ్యలు చెప్పించి రకరకాల కామెంట్స్ పెట్టిస్తున్నాడు ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ మళ్ళా మీదికి చూడా ఏమంటున్నాడు నా బుండుగా విసికేసే ప్రయత్నం చేస్తున్నారు అందరూ చీడ పని చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు జులుం ప్రదర్శిస్తున్నారు మేమే నిజంగా జులుం ప్రదర్శిస్తే ఫ్లెక్సీలు జరుగుతాయా అధికార పార్టీగా మేమే జులుం ప్రదర్శిస్తే ఫ్లెక్సీలు జరుగుతాయా అధికార పార్టీ అనేటటువంటి భావంతో మేమే ఉంటే సోషల్ మీడియాలో మా పైన ఎట్లా పడితే అట్లా కామెంట్లు పెడుతూ ఎట్లా పడితే అట్లా పోస్టులు చేసే పరిస్థితి ఉంటుందా అధికార పార్టీ అనేటువంటి మేమే శాసనసభ్యులం పద్ధతిగా పనిచేసుకుంటున్నాం కాబట్టే ఇవాళ నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడగలుగుతున్నావు కదా నా కొడకల్లా రాదీదని ఒకవేళ మేమే గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే నడుస్తాయా నీ కార్యక్రమాలు మాట్లాడగలుగుతావా నువ్వు ఎట్లా పడితే అట్లా తిరగలుగుతావా నువ్వు ఎట్లా పడితే అట్లా అంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా ఈయన వైఖరి ఉంది ఈయన వ్యవహార శైలి ఉంది చేస్తున్నవన్నీ ఈయన నేపాని మాత్రం అధికార పార్టీ అయినటువంటి మా మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ గుడగడియారలు వస్తున్నాడు కుట్టు మిషన్లు వస్తున్నాడు గ్రైండర్లు వస్తున్నాడు వెండి కుంకుమ భరిణలు వస్తున్నాడు గొడుగులు వంచుతున్నాడు యూత్ పిల్లలకు సెల్ ఫోన్లు కొనిస్తున్నాడు ఈ పొలాల అమాసకు మేకపోతులు గొర్రెపోతులు ఇచ్చిండు మందు బాటిల్ ఇచ్చిండు కులాల వారిగా కూసుండబెట్టి మందు దాయిపిస్తుండు దావతులు ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు ఇన్ని ఈయన చేసుకుంటూ మళ్ళీ అధికార పార్టీ అయినటువంటి మా మీద మేం చేస్తున్నామని చెప్పి అబద్ధాలు ఇస్తున్నాడు అంటే బట్ట కాల్చి మీద వాడేయడం అన్నట్టు మేమేమో మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల దగ్గరికి వచ్చి చెప్తున్నాం ఇంకా 2 సంవత్సరాలు మా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇంకేం కార్యక్రమాలు చేస్తామో ప్రజలకు వివరిస్తున్నాం ప్రజల కడుపులో తలబెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి మా ఉద్యమకారుడు విద్యార్థి నాయకుడు మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి బిడ్డ వందల కేసులు భరించిన బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అసలు సిసలైన నికార్సైన బీసీ బిడ్డ ఆయన కోట్లేసి గెలిపియండి మేము ప్రజల దగ్గర పోయి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రజల దగ్గరకు పోయి ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం మేము చేస్తుంటే ప్రలోభాలకు ప్రజల్ని గురి చేసేటటువంటి పనులను ఆయన చేస్తున్నాడు అలాంటి పనులను ఆయన చేస్తూ అధికార పార్టీ అనేటువంటి మా పైన ఆరోపణలు చేస్తున్నాడు ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే మూడో విషయం ఆయన బయటికి వెళ్ళి అందరూ వచ్చి ఇక్కడ దిగి పనిచేస్తున్నారు అంటున్నారు అసలు నేను ఒక మాట అడుగుతున్నా మన జేహెచ్ఎంసీ హైదరాబాద్లో ఎన్నికలు జరిగినాయి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి అక్కడ హైదరాబాద్లో పనిచేశారు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు మొన్న నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చిండ్రు ఇన్ఛార్జ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిండ్రు ఇన్ఛార్జ్గా మేము కూడా టీఆర్ఎస్ వాళ్ళం పోయి పనిచేస్తాం అంటే ఇక్కడనే కాదు భారతదేశంలో ఎక్కడైనా ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఉప ఎన్నికల్లో ముఖ్యంగా సాధారణ ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పనిచేసుకుంటారు ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వివిధ పార్టీలు వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని ఆ నియోజకవర్గాలకు పంపించి అక్కడ పనిచేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తారు అది సహజం మీరు కూడా గతంలో వచ్చి పనిచేశారు కదా మహబూబ్ నగర్ ఉప ఎన్నిక జరిగితే నువ్వు నేను ఇద్దరమే కదా కలిసి మహబూబ్ నగర్ 45 రోజుల నుండి పనిచేసింది మీరు కూడా గతంలో ఇదే నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు పరకాల శాసనసభ్యుడు ధర్మారెడ్డి గారు వచ్చి కమలాపూర్లో పనిచేశారు కదా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఇతర నాయకులు ఆ రోజుల్లో వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా చాలా సందర్భాల్లో ఉప ఎన్నికల సందర్భాల్లో అప్పుడు ఇవాళ ఈ సంప్రదాయము భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది ఇదో కొత్తగానే తెలంగాణలో ఉన్నట్టు ఆయన నేను ఇంకో మాట అడుగుతున్నా ఇవాళ ఏ వచ్చినాం వస్తే మేము ఎవరం వచ్చినాం తెలంగాణ బిడ్డలమే వచ్చినాం
టిఆర్ఎస్ పార్టీ తరపున వచ్చింది ఎవరు? తెలంగాణ బిడ్డలం మేమే వచ్చి పనిచేస్తున్నాం. మరి నువ్వు వేరే రాష్ట్ర నాయకులు ఎందుకు తెచ్చుకొని పనిచేయించుకుంటున్నావు? వేరే రాష్ట్ర నాయకులతోని, కేంద్ర మంత్రులతో, వాళ్ళతో వీళ్ళతో ఎందుకు ప్రచారాలు చేయించుకుంటున్నావు? మరి నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్న వాళ్ళని తెచ్చుకొని కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని కులాల వారీగా ఆ రకమైనటువంటి డ్రామాలు ఎందుకు చేస్తున్నావు? వీటన్నిటి కీటల రాజేందర్ గారు సమాధానం చెప్పారు, మళ్ళీ మాట్లాడరు. మళ్ళీ మాట్లాడితే వాళ్ళను వీళ్ళను వేదిక మీదకి పిలిచి మా వాళ్ళు ఈయనను బెదిరిస్తున్నారు, ఆయనను అడుగుతున్నారు. నిజంగా బెదిరిస్తున్నది మేమా నువ్వా? ఇవాళ ప్రజలకు అర్థమైంది. దళిత శాసనసభ్యులను పట్టుకొని ఒక సభలో దద్దమనా కొడుకులారా నువ్వు మాట్లాడిన వెంటనే బెదిరింపు వ్యవహార శైలి, బెదిరింపు ధోరణి నీదా మాదా అనేది అర్థమవుతుంది. ఇవాళ నువ్వు గిన్ని మాటలు మాట్లాడిన తర్వాత కూడా మేము శాంతియుతంగానే మాట్లాడుతున్నాం తప్ప నీ మీద నోరు వారేసుకుంటలేము. ఏం మాకు రావా తిట్లు, మాకు రావా మాటలు? మేం మాత్రం అనలేమా? మేము మాట్లాడు మొదలు పెడితే తిట్టుడు మొదలు పెడితే తట్టుకుంటారా మీ బీజేపీ వాళ్ళు? తట్టుకుంటారా మీరు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. దేనికైనా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు సరైనటువంటి తీర్పు చెప్తారు. ఈటల రాజేందర్ గారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ప్రజలందరూ నిజ స్వరూపాన్ని గమనించారు, అర్థం చేసుకున్నారు. నమ్మిన నాయకుణ్ణి వెన్నుపోటు పొడిచినటువంటి వెన్నుపోటుదారుడు నువ్వు. బీసీ నాయకుణ్ణని చెప్పుకుంటూ ఎస్సీ బీసీల భూములు కబ్జాలు చేసినటువంటి కబ్జాదారుడు నువ్వు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అన్నం పెట్టినటువంటి నాయకునికి సున్నం పెట్టే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నువ్వు. 6 సార్లు నీకు ఎమ్మెల్యేగా, 2 సార్లు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా, 2 సార్లు రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా నీకు అవకాశం ఇచ్చి నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అయితే అలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, అలాంటి కేసీఆర్ గారి పార్టీని, అలాంటి కేసీఆర్ సార్ నాయకత్వాన్ని పలుచన చేసింది నువ్వు. శత్రులతో చేతులు కలిపింది నువ్వు. ఇదే నియోజకవర్గంలో రైతు బంధుకు వ్యతిరేకంగా, కళ్యాణ లక్ష్మికి వ్యతిరేకంగా, ఆసరా పెన్షన్ లాంటి పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడింది నువ్వు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది నువ్వు. ఆర్టీసీలో సమ్మె చేయించినటువంటి అశ్వత్థామరెడ్డితోని చేతులు కలిపి ఆయనతో అంటగాగింది నువ్వు. దానికి నిదర్శనమే నీతో పాటు ఢిల్లీకి వచ్చి నీతో పాటు బీజేపీ కండువా కప్పుకున్నాడు అశ్వత్థామరెడ్డి. ఆ విషయం తెలంగాణ ప్రజలు మొత్తం చూసిరు. నీ సహచరుడు అశ్వత్థామరెడ్డి అనేటటువంటి విషయం తెలంగాణ ప్రజలంతా చూసిరు, గమనించారు. నీతో పాటు వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నాడు, కాశ్యప్ కండువా కప్పుకున్నాడు ఢిల్లీలో. నీ టీంలో మెంబరు, నీతో పాటు వచ్చింది ఆయన అశ్వత్థామరెడ్డితో. నానాడు నువ్వు ఆ రకమైనటువంటి అనలిస్ట్. తెల్లారి 4 గంటలకే ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోటోకాల్ వెహికల్స్ అన్నింటినీ, సెక్యూరిటీని అన్నింటినీ కూడా పక్కన పెట్టి నీ సొంత కారులో పోయి వేరే పార్టీ నాయకుడి ఇంట్లో రహస్యంగా మంత్రాలు జరిపినాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి కాకుండా వేరే వ్యక్తికి నువ్వు మద్దతు తెలిపి పైసలు పంపించినావు, ఆయనకు ఓట్లు వేయమని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసినావు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్లో అర్థమైంది. ఒక 2 నెలల క్రితం వరకు మేము ఇక్కడికి వచ్చి హుజూరాబాద్ నియోజకవర్గంలో నువ్వు అక్కడ ఏమేమి చేసినావో మేము ఈ 2 నెలల్లో చాలా మందికి చెప్పినాం ఇక్కడికి వచ్చి. కాబట్టి వాళ్ళు ప్రజలు వాస్తవ విషయాలు అర్థం చేసుకున్నారు, వాళ్ళే ఉల్టా మాకు చెప్తున్నారు. రాజేందర్ వ్యక్తి మనం నవ్వుకుంటూ పోతే ఆయన ఏడ్చుకుంటుంటాడు, మనం ఏడ్చుకుంటూ పోతే ఆయన నవ్వుకుంటుంటాడు. మీదికి చూడనేమో స్వాతిముత్యం కమలాసన్, లోపలనేమో దశావతారం కమలాసన్ అని నియోజకవర్గ ప్రజలు మాకు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నేను నిజ స్వరూపం ప్రజలు గమనించారు. ఖచ్చితంగా నీకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఓటమి భయంతోనే, అసహనంతోనే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయి మాట్లాడుతున్నావు, నువ్వు కానీ నీ అనుచరులు కానీ నీ మనుషులు కానీ. మేము కూడా మాట్లాడడం మొదలు పెడితే, మేము కూడా మీలాగా రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరు. ఇటువంటి అన్ని పిచ్చి పిచ్చి పనులు బంద్ చేయండి. ఎమ్మెల్యేలను పట్టుకుని దద్దమ్మ నా కొడుకుల్లారా, నా కొడుకుల్లారా ఎవడరా ఈ రకమైనటువంటి భాష బంద్ చేయండి. మంత్రులను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పద్ధతిని మార్చుకోండి. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏకవచనంతో సంబోధించేటటువంటి విధానాన్ని మార్చుకోండి. నిన్న మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు బేషరతుగా దళిత శాసనసభ్యులకు క్షమాపణ చెప్పండి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా దళిత జాతి, దళిత సంఘాలు మీ మీద కార్యాచరణ తీసుకుంటాయి. అప్పుడు ఏం జరిగినా కూడా మాకు మాత్రం ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే మేము నిన్నటి నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా మంది వచ్చి కలుస్తున్నారు. మేము చెప్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, సంతాయిస్తున్నాం. రేషం ఉంటుంది కదా, ఆత్మగౌరవం కలిగినటువంటి బిడ్డలు కదా, రేషం ఉంటుంది కదా. ఆకలినైనా భరిస్తాం, అవమానాలనైనా తట్టుకుంటాం, ఒడిదుడుకులనైనా ఎదుర్కొంటాం. కానీ ఇవాళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. నేను ఖచ్చితంగా ఈటల రాజేంద్రను డిమాండ్ చేస్తా ఉన్నా, బేషరతగా క్షమాపణ చెప్పాలి. ఈ ఫ్లెక్సీలు జింపే, ఈ బంటింగులు జింపే, ఈ బ్యాచ్ను కూడా బంద్ చేపియు. ఇటువంటి చిల్లర పనులు బంద్ చేయాలని నేను ఈటల రాజేంద్రను కోరుతా ఉన్నా. 3వ విషయం, సోషల్ మీడియాలో నీ అనుచరులు, నీ మనుషులు, నీ తాబేదారులు నువ్వు పైసలు ఇచ్చి
పెంచుకున్నటువంటి కిరాయి ముక పెడుతున్నటువంటి విషప పోస్టులు కామెంట్లు వాటన్నిటిని కూడా బంద్ చేయించు. ఇక మేము కూడా రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చట్టబద్ధంగా పోతాం, చట్టబద్ధంగా పోతాం, న్యాయబద్ధంగా పోతాం. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసేవాళ్ళు, ఇష్టం వచ్చిన పోస్టులు చేసేవాళ్ళు, దళిత శాసనసభ్యుల మీద, ఇతర శాసనసభ్యుల మీద, ఇతర మా నాయకుల మీద ఎట్లా పడితే అట్లా పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళు, ఎట్లా పడితే అట్లా కామెంట్లు పెడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రకంగా ముందుకు పోవాలో మేము కూడా మా లాయర్లతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పనిని కూడా ఖచ్చితంగా చేస్తాం. వెనుకకు భూమి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు, అక్కడ ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలను కానీ పిచ్చి పిచ్చిగా ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం చేస్తే ఏ రకంగా అక్కడ జరుగుతుందో చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులే వస్తాయని చెప్పి సందర్భంగా ఆ చిల్లర ముఖకు కూడా నేను హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటిని కూడా ఈటల రాజేందర్ బంద్ చేసుకొని ఆయన ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడగాలి, అంతే తప్ప ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఈ రకమైనటువంటి శాసనసభ్యులపైన, ముఖ్యంగా దళిత శాసనసభ్యులపైన అసభ్య పదజాలంతో కొనసాగిస్తున్నటువంటి ఈ దూషణల పర్వాన్ని బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈటల రాజేందర్ని కోరుతూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోయినట్లయితే జరగబోయే పరిణామాలకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీడియా మిత్రులందరినీ నేను కోరుతా ఉన్నా, లేకపోయినట్లయితే జరగబోయేటటువంటి పరిణామాలకైతే మాది దళిత శాసనసభ్యులది మాది బాధ్యత కాదు. ఎందుకంటే మా జాతి బిడ్డలు చాలా కోపంగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే ఆయన గడిచిన కొన్ని రోజులు ఆయన వ్యవహార శైలి, ఆయన దళిత బంధువు అంటే ఆయనని పక్కకు కూర్చొని వేరే వాళ్ళతో వేరే రకంగా మాట్లాడిస్తున్నాడు. ఆయన ఇవాళ దళిత శాసనసభ్యుల మీదకి ఇష్టం వచ్చినటువంటి భాషా పదజాలంతో విరుచుకు పడుతున్నాడు. కాబట్టి ఎక్కడన్నా ఇక మా వాళ్ళు కోపంకి వస్తే, ఆవేశానికి వస్తే అది మా బాధ్యత కూడా కాదు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పి ఈ అంశాన్ని ఇంతటితోని ముగిస్తే, ఈ అంశాన్ని ఇంతటితో ఆయన ముగిస్తే దళిత శాసనసభ్యుల మీద నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను, క్షమాపణలు కొడుతూ బేషరత్గా ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తే మంచిది. లేకపోయినట్లయితే జరగబోయే పరిణామాలకు మా దళిత శాసనసభ్యులది బాధ్యత కాదు, తర్వాత మా పార్టీది కూడా బాధ్యత కాదు. థ్యాంక్ యూ.